నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్లో నిజాంపేట ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ బాపురెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ బాపురెడ్డి వ్యవసాయ అధికారి సతీష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన నుంచి రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమన్వయం పాటించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయించాలన్నారు. ఈ అకాల వర్షాలకు రైతులు అధైర్య పడవద్దని, కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకువచ్చేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ శోభారాణి, సొసైటీ డైరెక్టర్లు స్వామిగౌడ్, రాజ్యం ఎర్ర ఎల్లయ్య, దుర్గయ్య, సుధాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రైతు కోఆర్డినేటర్ చంద్రయ్య, ఆపరేటివ్ మైపాల్, అటెండర్ రమేష్, టీఆర్ఎస్ నాయకులు వై వెంకటేశం, కొమ్మట సత్యం, సత్యనారాయణ, లక్ష్మీ నరసింహులు, నాయిని మహేష్, రైతులు బాకులు గౌడ్, దేవుని రాజు, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలోని నిజాంపేటలో మన మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాసంగిలో భాగంగా మనకు మండల వ్యాప్తంగా 13344 ఎకరాల వరి సాగు ఉంది. కాబట్టి మనము ప్రతి గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తేమ శాతం వచ్చేలా ఆరబెట్టుకొని, కొంచెం అకాల వర్షాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని తడవకుండా ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కోరుతున్నాము.